వెల్కమ్ టు TH24 న్యూస్. పలు భాషల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జయంతికి శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మంగళవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. జయంతి గత కొంతకాలంగా అస్థమాతో బాధపడుతున్నట్లు ఆమె కుమారుడు కృష్ణ కుమార్ తెలియజేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆమెకు కరోనా టెస్ట్ చేశారు. అయితే పరీక్షల్లో జయంతికి కరోనా నెగిటివ్ అని తేలింది. జయంతి 2018లో కూడా శ్వాస సంబంధ జబ్బుతో ఆసుపత్రిలో చేరారు. ఆమె మార్చిలో తన కుటుంబంతో కలిసి హంపి వెళ్లారు. అక్కడ వాళ్ళంతా లాక్డౌన్లో చిక్కుకుపోయారు. పోలీసుల అనుమతితో తిరిగి బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులో తన స్నేహితులతో కలిసి ఆనాటి మధుర చిత్రాలను చూస్తూ లాక్డౌన్ సమయాన్ని గడిపారు. జయంతి కన్నడ హీరో రాజ్ కుమార్తో కలిసి దాదాపు 30కి పైగా సినిమాలలో నటించారు. అందుకే వారిద్దరిని హిట్ పెయిర్ అనేవాళ్ళు. కన్నడ, మలయాళం, తమిళ్, మరాఠీ, హిందీ మరియు తెలుగు భాషలన్నింటిలోనూ కలిసి దాదాపు 500కు పైబడి సినిమాల్లో నటించారు. తెలుగులో పెదరాయుడు సినిమాలో రజనీకాంత్కు చెల్లెలిగా నటించారు.